సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన వెల్దండి లక్ష్మీపతి తన 60వ పుట్టినరోజు వేడుకలను మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సమక్షంలో జరుపుకున్నారు. అనంతరం 110 మంది పారిశుద్ధ కార్మికులకు మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు. ఆలోచనతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు అంటేనే అసలు చాలా వాళ్ళు అందరికంటే ఎక్కువ కష్టపడి మనకి ఎంతో సేవ చేసే వారుగా నేను భావి ఎప్పుడైనా నాకు అసలు వీళ్ళు సార్ నిజంగానే నిజమైన సేవ వీళ్ళదే అని ఎప్పుడైనా నేను అనుకుంటున్నాను. అంతేకాదు ఎందుకంటే పొద్దున గత 3 గంటలకు లేచి పట్టణానికి ఎంతో రోడ్ల మీద ఊడవడం అంటే అది చాలా నిజంగా అది ఎంతో అభినందనీయమైనటువంటి విషయము. మామూలు విషయం కాదు అది. కాబట్టి మీరందరూ నా ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మీకు తెలుసు. అది ఎంత చిన్న వస్తువైనా అది మనం ఒకరికి ఇస్తున్నామంటేనే అది గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఆడంబరాలకు పోకుండా లేని వారికి ఇలాంటి సిబ్బందికి సేవా కార్యక్రమం చేసే సిబ్బందికి కానివ్వండి, పేదవారికి కానివ్వండి, ఇలాంటి ఇష్ట పంపిణీ కార్యక్రమం చేసినప్పుడే వారి మంచితనం అనేది వారి గొప్పతనం తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా పిల్లల పుట్టినరోజులని పెళ్లి రోజులని ఎన్నో ఘనంగా ఏర్పాట్లు చేసుకొని చేసేదానికంటే ఇట్లాంటివి చేసేయడం చాలా మంచిది, అర్చనీయం కూడా. ఇంకా వీరిని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది. ఇది మొదలుగా ఒక రుచిగా తీసుకొని అందరూ ఇలా చేస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది. పట్టణానికి కూడా వారి సేవలను పారిశుద్ధ కార్మికుల సేవలను గుర్తించినట్లు అవుతుంది. మనం ఒక కార్యక్రమం మంచి చేసినామని కూడా ఆ దేవుని ఆశీర్వాదాలు లభిస్తాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వెల్దండి లక్ష్మీపతి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి ఆరోగ్యాలతోటి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి సుఖ సంతోషాలతోటి గడపాలని కోరుకుంటూ ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించాలనుకుంటున్నాను.